హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయరామ కిచెన్ ఈరోజు వీడియోలో వెజ్ మంచూరియన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మనం బయటికి వెళ్ళినప్పుడు మంచూరియన్ తింటూ ఉంటాం కదా అలా బయటికి వెళ్ళినప్పుడే కాకుండా ఇంట్లో తినాలనిపించినప్పుడు ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తానండి వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పైన ఆలర్డర్ వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఈ మంచూరియన్ కోసం తురిమిన క్యాబేజీ రెండు కప్పులు అలాగే తురిమిన క్యారెట్ వన్ కప్ తీసుకోండి తర్వాత ఇందులోకి హాఫ్ కప్ కార్న్ఫ్లవర్ హాఫ్ కప్ మైదాని తీసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ కారం టేస్ట్కు సరిపడా సాల్టు హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని అంతా బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోండి ఇందులో మనం వాటర్ వేసుకోకూడదండి ఓన్లీ మనం క్యాబేజీలో ఉండే వాటర్ కంటెంట్తోనే మనం మిక్స్ చేసుకోవాలి ఈ క్యాబేజీ క్యారెట్ ని నలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి ఒకవేళ మీకు వాటర్ కంటెంట్ ఎక్కువ అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ మైదాని వేసుకుని మిక్స్ చేసుకోండి మీ దగ్గర క్యారెట్ లేకపోతే ఓన్లీ ఈ క్యాబేజీతో కూడా మనము ఈ మంచూరియన్ బాల్స్ని రెడీ చేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న స్మాల్ సైజ్ అంతా మంచూరియన్ బాల్స్ని రెడీ చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని బాల్స్ వస్తే అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బాల్ తీసుకొని ఆయిల్లో వేసుకోండి బాల్స్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాల్స్ అన్ని కూడా ఈవెన్ గా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి ఇలా బాల్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడిగా రెడీ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు అంటే మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మనం ఈవినింగ్ హస్బెండ్ పిల్లలు ఇంటికి రాగానే ఫటాఫట్ రెండు నిమిషాల్లో రెడీ చేసి వేడి వేడిగా సర్వ్ చేయొచ్చు నెక్స్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి వీటిని కొన్ని సెకండ్లు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల స్ప్రింగ్ ఆనియన్స్ రెండు టేబుల్ స్పూన్ల ఆనియన్స్ రెండు టేబుల్ స్పూన్ల క్యాప్సికాన్ని యాడ్ చేసుకొని ఇవన్నీ హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి వీటిని ఒక రెండు నిమిషాలు ఇలా టాస్ చేసిన తర్వాత ఇందులోకి మనం సాసెస్ని యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ రెండు టీ స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్ అలాగే ఒక టేబుల్ స్పూన్ టమాటో కెచప్ని యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ వెనిగర్ ఒక టీ స్పూన్ సోయా సాస్ పావు టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోండి ఇందులోకి సాల్ట్ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకి సాసస్ లోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఈ సాసెస్ అన్నింటినీ ఒక నిమిషం ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి మనం ఫ్లోర్ మిక్స్ ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ మిక్స్ లో రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసి ఇందులోకి వేసేసుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మంచూరియన్ బాల్స్ని ఇందులోకి వేసేసుకోండి ఇప్పుడు ఒకటి రెండు నిమిషాలు టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు గార్నిస్ కోసం స్ప్రింగ్ ఆనియన్స్ని చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ వెజ్ మంచూరియా మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి పైన ఆల్ ఐటన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి